రామానుజన్ గారి జయంతి సందర్భంగా కూడా మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। అతనికి పూలమాల వేసి సిఐ సార్ సన్మానిస్తున్నారు। రాపూర్ జల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి ఇతర విద్యార్థులకు దగ్గరైనటువంటి అందరికీ నాకు నమస్కారం। ఇక్కడ ఇది చేసినటువంటి పిల్లల పేరెంట్స్ అదే విధంగా పిల్లలందరికీ కూడా నా యొక్క అభినందన। జనరల్ గా నేను ఎక్కడైనా గానీ పిల్లలతో ఇంటరాక్ట్ అవడానికి ఎక్కువగా వెళ్తుంటాను। ఎందుకు అంటే వాళ్ళే భవిష్యత్తుకి భారతదేశ భవిష్యత్తుకు గానీ మనం ఎలా దారినట్లయితే మానవాళి భవిష్యత్తు కానీ వాళ్ళే ముందు ముందు అవసరం। కాబట్టి స్కూల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా రెండు రకాల అంశాలు గుర్తుకొస్తుంటాయి। ఒకటి బాల్యం, మేము కూడా అలాగే స్కూళ్ళలో ప్రతి ఒక్కరం కూడా విద్యను అభ్యసించి గురువుల దగ్గర చదువులు నేర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళని। రెండవ విషయం వచ్చేటప్పటికి నేను కూడా ఒక పేరెంట్ని, మాకు ఇద్దరు పాపలు, ఒక పాప 9th క్లాస్, ఒక పాప 7th క్లాస్ చదువుతుంది। కాబట్టి
ఇక్కడ చూసినటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు చాలా ఆలోచనలోకి వస్తాయి అంటే నేను ఉండేటటువంటి ప్రొఫెషన్ లో కొన్ని సందర్భాల్లో ఇటువంటి యాన్యువల్ డే ఫెస్టివల్ కాని లేదంటే కొన్ని అకేషన్స్ కాని ఆ పేరెంట్ గా మా వైఫ్ అటెండ్ అవుతుంటారు నేను అటెండ్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఇక్కడ 1వ తరగతి 2వ తరగతి ఉన్నప్పుడు మా పిల్లలు నేను ఎస్ఐ గా ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇలాంటి అకేషన్స్ మా పిల్లలతో ముఖ్యంగా ఇందాక చిన్నారులు ఇద్దరు చాలా చక్కగా మంచి అభినయంతో చాలా చక్కటి నృత్య ప్రదర్శన చేశారు అలాంటివి మా పిల్లలు కూడా పర్ఫామ్ చేసిన సందర్భాల్లో కూడా ఫోటోలు వీడియోలు చూడటం తప్పితే ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు లేవు అది నా వృత్తి రీత్యా ఉండేటటువంటి సమయాభావం వలన కావచ్చు లేదా పని ఒత్తిడి వలన కావచ్చు ఏదైనా కానీ ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు కూడా నాకు ఈ రెండు రకాలైనటువంటి పాత్రలే గుర్తుకొచ్చినాయి నేనుకే స్కూల్ యాజమాన్యాన్ని కూడా నేను అడిగాను పేరెంట్స్ ఉన్నారు ఓకే నాకు దాంతో పాటుగా పిల్లలు కానీ ఎక్కువ మంది కానీ ముందుంటే బాగుంటుంది ఈ రోజున ఒక గొప్ప వ్యక్తిగా మనము శ్రీనివాస రామానుజన్ గారిని మనం చెప్పుకుంటూ ఉన్నాము అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా సంఘటనలు అనేటటువంటివి వేరుగా ఉన్నప్పటికీ బంధాలు బాంధవ్యాలు బాల్యము అదేవిధంగా వయోజనులు అవ్వటము వృద్ధాప్యంలో రావటము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ రెండు దశలు మాత్రం చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పేసి నా భావన బాల్యం అనేటటువంటిది కానీ సరైనటువంటి మార్గంలో నడిచినట్లయితే మనం ఏ స్థాయిలో ఉంటామో చిన్న స్థాయి పెద్ద స్థాయి అనేటటువంటి దానితో సంబంధం లేకుండా ఒక మంచి స్థాయిలో సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అతను ఒక వ్యక్తిగా తనకున్నటువంటి పరిధిని నిరూపించుకోవడానికి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి దశ బాల్యం అది దాటిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల వరకు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండి పట్టి పట్టినట్లుగా ఉండి ఆ కాలం గడిచిపోయిన తర్వాత మనం చింతించినా కానీ దానివలన ప్రయోజనం అనేటటువంటిది ఉండదు 2వ దశ కానీ తీసుకున్నట్లయితే మనము ఒక వ్యక్తిగా నిరూపించబడిన తర్వాత సమాజంలో దయచేసి వినాలి జస్ట్ ఎవ్రీవన్ అందరూ కూడా దయచేసి వింటే సంతోషం ఓకే ఎక్కడికి వచ్చినా కానీ మన పక్కన వాళ్ళతో మాట్లాడడం అనేది కొంతమందికి బాగా అలవాటు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఓకే పిల్లలు కొంచెం శ్రద్ధగా వినండి తల్లిదండ్రులు చాలా బిజీగా ఉన్నారు కొంతమంది ఓకే సారీ ఫర్ దట్ కాబట్టి ఒక వ్యక్తిగా నేను ఈ రోజున ఒక ఇన్స్పెక్టర్గా ఉన్నా కానీ ఈ రోజున నా ఆందోళన అంతా కూడా నా పిల్లలకు చదివేటటువంటి చదువు గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వారు ఎలా జీవితంలో స్థిరపడతారు అనేటటువంటి అంశాల చుట్టే పరిభ్రమిస్తూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు నేను ఎన్ని గొప్ప విజయాలు సాధించినప్పటికీ చివరాంకంలో నా జీవితం ఒకవేళ చివరాంకంలో ఎందుకంటే కాలం అనేటటువంటిది ఒక ప్రవాహం కాలాన్ని నిలువరించడం అనేటటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాదు కాబట్టి దయచేసి పేరెంట్స్ మాట్లాడుకోకుండా కూర్చోవాలండి మధ్యలో ఎవరు ఇద్దరున్నారు అర్థం చేసుకుందాం అనుకుంటా దే ఆర్ బిజీ ఇన్ చాటింగ్ సారీ జీవిత చరమాంకంలో నేను నాది అనేటటువంటి లైఫ్లో నా యొక్క అచీవ్మెంట్స్ కానీ లేదా నా యొక్క మిగతా అంశాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసినట్లయితే ఒక 60-70 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఏదైనా కానీ ఆ సమయంలో ఒకసారి నా జీవితంలో నేను కానీ వెనక్కి కానీ చూసుకుంటే మరి నా జీవితం ఫలప్రదం అయిందా లేదా అనేటటువంటిది నాకు ఎలా అర్థమవుతుంది అని అంటే
నాకు సంబంధించినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి భవిష్యత్తును కలిగి సుఖ సంతోషాలతోటి ప్రశాంతమైనటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందారా లేదా అనేటటువంటి దాన్ని బట్టి ఆ రోజున నా జీవితం అర్థవంతంగా ముగుస్తుందా ఫలప్రదంగా ముగుస్తుందా లేదా అనేటటువంటిది నేను మాత్రమే జడ్జ్ చేసుకోగలను। ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రపంచం మొత్తానికి కనబడేటటువంటిది ఒక రకంగా ఉంటే నా కళ్ళకి నా దృక్పథానికి కనబడేటటువంటిది ఇంకొక రకంగా ఉంటుంది। ఏదేమైనప్పటికీ నాకు తెలిసినటువంటి సూత్రం ఒకటే, ప్రతి మనిషి కూడా మొట్టమొదట మనకి అందుబాటులో ఉండేటటువంటి విషయం ఏదైనా కానీ దాని గురించి స్పృహ ఉండాలి। రెండవది దానికి సంబంధించినటువంటి పరిమితులు కూడా గ్రహించగలిగి ఉండాలి। దాన్ని మన యొక్క అవసరానికి మన యొక్క నైతికతతో కూడినటువంటి ఎదుగుదలకి అశాంతం ఉపయోగించగలిగేటటువంటి ఓపిక శక్తి రెండు కూడా మనము కూడగట్టుకోవాల్సి ఉంటుంది। పిల్లలకి గాని చెప్పాలి అంటే ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వంలో మనం ఉండేటటువంటిది కాస్మోస్ అంటారు అనుకో, సౌర కుటుంబం। ఈ సౌర కుటుంబంలో మన యొక్క గ్రహంలో కానీ ఉన్నట్లయితే ఇటువంటి సౌర కుటుంబాలు కానీ తీసుకున్నట్లయితే పాలపుంతలో 200 మిలియన్ల పాలపుంతలు ఉన్నటువంటి ఈ విశ్వంలో అటువంటి పాలపుంతలు ఇంకా 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్నటువంటిది విశ్వం అనేటటువంటిది ఇప్పటి వరకు కనుగొనినటువంటి అంశం। కానీ విశ్వం యొక్క పరిమాణం ఎంత అనేటటువంటిది పూర్తిగా కొలవగలిగేటటువంటి స్థాయికి ఈ రోజుకు కూడా, అంటే విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి స్థాయికి ఈ రోజుకు కూడా మనిషి యొక్క పరిజ్ఞానం ఎదగలేదని చెప్పి మనం అనుకోవాలి। ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈవెన్ వేదిక పైన ఉన్నటువంటి మేమందరం కూడా, నాకు మాత్రమే తెలుసు లేదంటే నాకు మొత్తం వచ్చేసింది, నేను సంపూర్ణమైనటువంటి ఒక విద్యార్థిని అని కానీ సంపూర్ణమైనటువంటి ఒక మనిషిని అని కానీ ఏ మనిషి కూడా భావించేటటువంటి పరిస్థితి ఎవరి జీవితంలో కూడా రాదు। మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి మనిషికి 24 గంటల సమయం ఉంటుంది, ఒక స్టూడెంట్కి 24 గంటల సమయం ఉంటుంది, పేరెంట్కి కూడా 24 గంటల సమయం। అక్కడ ఉండేటటువంటి డీన్ ఒకటే చెప్పారు, సార్ పిల్లలందరికీ కూడా సేమ్ కరికులం, అదే ఫ్యాకల్టీ అదే కరికులం, ఫీజులు కూడా అదే విధంగా ఉంటుంది। మరి ఎక్కడ వ్యత్యాసం ఉన్నది అంటే పిల్లవాడు రిసీవ్ చేసుకునేటటువంటి దాన్ని బట్టి। కాబట్టి తల్లిదండ్రులం కూడా మన యొక్క సమయంలో, నా దృష్టిలో పిల్లలు పుట్టిన తర్వాత నా లైఫ్కి నేను ప్రాధాన్యత ఇవ్వకూడదు, నా ఆనందానికి లేదు నాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను నేను సాటిస్ఫై చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు। వృత్తి అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే వ్యక్తిగతమైనటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఎంత సమయాన్ని మనము పిల్లలతోటి మనము వెచ్చించగలుగుతున్నాము, వెచ్చించడం అంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడడం కాదు, గమనించగలగాల పిల్లల్ని వాళ్ళు ఈ రోజున ఎలా ప్రవర్తిస్తున్నారు, బాల్యం నుంచి నెమ్మదిగా కౌమార దశకు వచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చేటటువంటి మార్పులు మానసికంగా, మాటల్లో వాళ్ళ యొక్క ప్రవర్తనలో ప్రతి ఒక్క దాంట్లో వచ్చేటటువంటి మార్పులు ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా గమనించాలి। అది ఖచ్చితంగా మీ యొక్క బాధ్యత, ఇట్ ఇస్ ఎ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ। వ్యవస్థని తప్పుబట్టి నీ దగ్గర 12 గంటలు టయాన్ని గడిపేటటువంటి నీ యొక్క బిడ్డ ఒక్కొక్క సందర్భంలో గతి తప్పి మార్గం తప్పి వెళుతూ ఉన్నారు అని అంటే ఎవరిని మనం నెపం నెడతాం? ఒకవేళ నెపం ఎవరి మీద వేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు నిలబడుతుందా, సక్రమ మార్గంలోకి వస్తుందా? కాబట్టి ఇట్స్ నాట్ ది బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సంబడీ ఎల్స్। కాబట్టి
తల్లిదండ్రులనేటటువంటి వాళ్ళు ఏదో మనం సాధారణంగా అనేటటువంటి దానికంటే కూడా పక్కన పెట్టేసేసి పరిశీలన అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా మనం పరిశీలించకుండా పిల్ల యొక్క గమనాన్ని ప్రవర్తనని వాళ్ళ యొక్క మాటల్ని వాళ్ళ యొక్క ఏం కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క మైండ్ ఎలా డివియేట్ అవుతుంది దేని గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ప్రతి అంశాన్ని కూడా మనం పరిశీలించడానికి కులకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చేసిన రోజున 20 సంవత్సరాల వరకు కూడా వారికి ఏమి కావాలనేటటువంటి వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకునేటటువంటి వయసు కాదు అది ఒక చిన్న తపటడుగు వేసినటువంటి సందర్భంలో అది వాళ్ళ జీవితం మీద చాలా పెద్ద దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఏదైనా మన దాకా రాదులేని ఆలోచించడం కాదు ఏదైనా పరిమితమే మొబైల్ ఫోన్ ఉంది పరిమితంగా వాడాలి మీ పరివేక్షణలోనే వాడాలి చదువుకు సంబంధించే వాడాలి స్నేహం ఉన్నది స్నేహం కూడా పరిమితికి మించే మీ ఇంటికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళ ఇంటికి మీరు ఇచ్చిన ఒక సమయం ఆ సమయం తర్వాత పిల్లలు వాళ్ళు కలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఎందుకని అలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా బాధ్యత తల్లిదండ్రులుగా మనదే వాళ్ళు ఏమి తినాలని కోరుకుంటున్నారు వాళ్ళు మీరు తయారు చేసిన దాన్ని తినకుండా వేరేది తినడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు వేరే ఏదైనా కానీ రుచికి అలవాటు పడ్డారా తల్లిదండ్రులతో మాట్లాడడానికి విసుక్కుంటూ ఉంటారు చదువుకునేటప్పుడు మీరు బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటారు మా చదువుకు డిస్టర్బెన్స్ అని ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మళ్ళీ అదే పదం చెప్తాను నేను ఎంత గొప్పగా బతికాను అనే దానికంటే కూడా నా పిల్లలు స్థిరపడినటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు విజ్వలంగా తీర్చబడేటటువంటి సందర్భంలో మాత్రమే నా యొక్క జీవితం అర్థవంతమైందని అనుకుంటాను ఎక్కడ ఉన్నా మనం సందర్భం ఏదైనా కావచ్చు మనం మాట్లాడేది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండగలగటము ఈవెన్ అవసరమైతే మనం కాళ్ళు చేతులు కలపకూడదు అనుకుంటూ కూడా వాటిని ఎలా లాక్ చేసి మనం కూర్చోవాలి అనేది కూడా పిల్లలకు అర్థం కావాలి క్రేజీగా చాలా ఉంటాయి సినిమాలు మేమేం తప్పుపట్టం ఈ మధ్య కాలంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి సినిమా అనేటటువంటిది మనము దాన్ని ఒక వినోదాత్మకమైనటువంటి అంశంలో చూసేటటువంటి పరిస్థితులు దాటి యూత్ వెళ్ళిపోయింది స్మగ్లర్ల నేపథ్యంలో చూసినటువంటి సినిమాలను పిల్లలు 10 సార్లు చూస్తున్నారు అదేవిధంగా డాన్ల రాగా అవతారం ఎత్తినటువంటి సినిమాల్లో చూపించే దాని సినిమాలను 10 సార్లు చూస్తున్నారు పిల్లలు అంటే దట్ మీన్స్ వాళ్ళు కూడా అటువంటి పాత్రలు చేయటానికి అవకాశం వస్తే ఇష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలా అటువంటి పాత్రలు ఉంటాయా నిజ జీవితంలో ఉండవు అవన్నీ కూడా కల్పితాలు అనేటటువంటివి అర్థం కావాలి సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు సెన్సార్ వాళ్ళు యు అని ఇస్తారు యు బై ఏ అని ఇస్తారు ఏజ్ మెన్షన్ చేస్తారు ఏ అని కూడా ఇస్తారు మనం ఏమీ చూడం టీవీలో పిల్లలు చూస్తున్నా కానీ ఆ సినిమా పెట్టుకుంటాం ఒక వయసులో ఉండే పిల్లలు చూడకూడదు చాలా ఉంటాయి వైలెన్స్ కానీ ఇంకా వేరే వేరే కంటెంట్స్ అక్కడే మన విచక్షణ ఉపయోగించాలి తల్లిదండ్రులు ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా పసిపిల్లలు మీకు ప్రపంచం అంటే కొంత అవగాహన వచ్చింది తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటపడిన తర్వాత వైవాహిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ పనికి వెళుతూ ఎక్కడెక్కడ ఎలా పరిస్థితులు మారుతున్నాయనేది మీకు అవగాహన వచ్చింది కానీ పసిపిల్లలకి తెలియదు వాళ్ళకి తల్లిదండ్రులు స్కూలు ఇంకా ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ అంతవరకే వాళ్ళ ప్రపంచం వాళ్ళ యొక్క ప్రపంచంలోకి చాలా రకాలైనటువంటి ఆ కారణాలని వాళ్ళ యొక్క పరిస్థితులను అలుసుగా తీసుకుని వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని చిదిమేసేటటువంటి పరిస్థితులను కూడా మేము చాలా చూసాం పోలీస్ అధికారిగా ప్రభుత్వాలు కూడా అనేక రకాలైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ మన ఇల్లు అది సురక్షితంగా ఉందా మన యొక్క పరిధి సమాజం చాలా ఉంటుంది మీ పరిధి ఏదైతే ఉందో మీ బంధుగణం కానీ ఇంకొకటి కానీ స్నేహితులు కానీ ఇంకొకటి కానీ అది సురక్షితమైనటువంటి ప్రయాణం జరుగుతూ ఉందా పిల్లలకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కల్పించకుండా అవి ఉంచగలుగుతున్నామా ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత పిల్లలకి ఎంతైనా ఉంది పెద్దవాళ్ళకి ఎంతైనా ఈజ్ విజ్డమ్ అండ్ వాట్ ఈజ్ నాలెడ్జ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ జ్ఞానము విజ్ఞానం జ్ఞానము విజ్ఞానము జ్ఞానము పొందడానికి విజ్ఞానంతో సంబంధం లేదు నువ్వు పుస్తకాలు చదవవలసినటువంటి అవసరం లేదు చదివేటటువంటిది వీటన్నిటిని కూడా విజ్ఞానం నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది
జ్ఞానం లేనటువంటి విజ్ఞానం ఎప్పుడు కూడా విలువ లేనటువంటిది కాబట్టి మనిషి విజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని కూడా సముపార్జన చేసుకోవాలి ఎంత సమయాన్ని మనం వినియోగించుకోవాలి అనేటటువంటి దాని విషయానికి వస్తే ఒక 6 గంటలు 7 గంటలు మనకి విరామం కావాలి నిద్రావస్థలోకి వెళ్తేనే విరామం కిందలకి నీ యొక్క ఆలోచనల దగ్గర నుంచి నీ శరీరంలో ఉండే ఫంక్షనింగ్ జరుగుతున్నప్పటికీ నువ్వు సెమీ కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయేటటువంటి ఒక దశ అది 24 గంటలు 6-7 గంటలు ఖచ్చితంగా ఉండాల్సిందే మరి మిగిలినటువంటి సమయాన్ని మనం ఎలా వెచ్చిస్తున్నాం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఇక్కడ తల్లిదండ్రులు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్న విధంగానే ఒక విద్యార్థి తీర్చిదిద్దబడాలి అంటే ఒక స్కూల్ ఒక టీచర్ మాత్రమే కాదు తల్లిదండ్రుల యొక్క కృషి కష్టము వారు వెచ్చించేటటువంటి సమయం కూడా ఖచ్చితంగా ఒక కారణం అవుతుంది మిగిలినటువంటి 16 గంటలు 15 గంటలు 14 గంటల సమయాన్ని ఇతరేతర కారకాలకు ఉపయోగించిన 12 గంటల సమయాన్ని మనం అర్థవంతంగా వినియోగించగలుగుతామా ప్రపంచంలో సృష్టిలో వెల కట్టలేనిది ఏదైనా ఉన్నది అంటే అది సమయం మాత్రమే ఆ సమయాన్ని మనము దానికి ఉండేటటువంటి పరిమితులను దృష్టిలో ఉంచుకొని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా లేదా నేను మొదటే చెప్పాను నువ్వు ఏ స్థాయిలో స్థిరపడతావు అనేటటువంటిది కాదు నువ్వు అనుకున్నటువంటి విధంగా నువ్వు కష్టపడినటువంటి విధంగా నువ్వు కోరుకున్నటువంటి విధంగా నీ ప్రయాణం దేనికోసం అయితే తపిస్తూ నువ్వు చేసినటువంటి ఒక ప్రయాణం ఏదైతే ఉందో నీ కష్టానికి అనుగుణంగా నువ్వు స్థిరపడ్డావు అనేటటువంటి సంతృప్తి నీలో కలిగినప్పుడు అది గొప్ప ప్రయాణమే కాబట్టి ఒకరి ప్రయాణాన్ని ఒకరితో పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు ఈ రోజున ఎవరి గురించి అయితే మనము వారి జ్ఞాపకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పిల్లల కోసం నిర్వహిస్తున్నారో దాంట్లో అన్ఫెమిలియర్ ప్రాక్టీసెస్ అని అంటారు ఆయన జీవితం తర్వాత ఆయన ఒక మంచి మ్యాథమెటిషియన్ అని చెప్పి గుర్తించబడినటువంటి వ్యక్తి సిద్ధాంతాలు అనేటటువంటివి మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఇంకా వేరే వేరే చాలా సబ్జెక్ట్స్లో ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క సిద్ధాంతాన్ని తీసుకొని వస్తారు ఆ సిద్ధాంతాల్లో ఉండేటటువంటి వాటిని కూడా మళ్ళా తర్వాత చేసినటువంటి మళ్ళా పరిశోధనలో కూడా దాంట్లో కొన్ని రుజువు అవుతాయి కొన్ని కాదనేటటువంటి నిరూపణ అవుతూ ఉంటాయి అంతకుముందు ఏవైతే ఆచరణలో ఉండేటటువంటి సిద్ధాంతాలకి సంబంధం లేకుండా పరిచయం లేనటువంటి సిద్ధాంతాల ద్వారా ఆయన నంబరింగ్ అనేటటువంటి దాన్ని చేశారు కాకపోతే ఒక మనిషిలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం కడు పేద కుటుంబం ఆయనేమి ధనవంతులైనటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు ఎందుకని పిల్లలందరూ కూడా తీసుకొచ్చి మనము ఈ యొక్క బయోగ్రఫీస్ కానీ చెప్తూ ఉన్నాం ఎందుకని చెప్తూ ఉన్నామనంటే వాళ్ళలో ప్రేరణ కలగాలి స్ఫూర్తి రావాలి ఒక వ్యక్తిని 1887లో పుట్టి 1920లో మరణించారు ఆయన అది జరిగి ఇప్పటికీ 102 సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి 102 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక మనిషి మరణించిన తర్వాత అతని ఒక మేధావిగా గుర్తించి భారతదేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా మనము ప్రతి సంవత్సరం కూడా దాన్ని మననం చేసుకుంటున్నామనంటే భారతదేశ ఖ్యాతిని చెప్పడానికి అవసరం లేదు కాకపోతే మనకి ఇప్పుడుండేటటువంటి యొక్క బాలబాలికలు ఇదొక తరం దీనికంటే పెద్ద వయసులైనటువంటి యువతరం దానికంటే పెద్దవాళ్ళైనటువంటి ఇంకా ముసలితరం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి జీవితాలను చూసి మనము ప్రేరణ పొంది వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళి ఎవరి జీవితాన్ని వాళ్ళు సాధించుకోవడం నేను నా జీవితాన్ని సాధిస్తే నా ద్వారా దేశానికి ప్రయోజనం ఏం లేదు కాకపోతే ఎంతమంది ఎక్కువ మంది వారు చక్కటి జీవనశైలిని అనుభవిస్తుంటారో జీవనశైలిని అనుసరిస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉంటారో దానిని బట్టి ఒక దేశం యొక్క ఖ్యాతిని మనం చెప్పచ్చు చాలాసార్లు గమనిస్తూ ఉంటాం ఎవరైనా కానీ గొప్ప విషయం చేశారనంటే దాన్ని షేర్ చేయడానికి దాని గురించి గొప్పగా చెప్పుకోవడానికి మన తెలుగు వాడని అంటారు లేదా మన నెల్లూరు వాడు అంటారు లేదా మన రాపూర్ మండలం చెప్పుకోవడంతో సరిపెడితే దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు ఉండేటటువంటి ఒక ఫీల్డ్ ఏదైతే ఉన్నదో నువ్వు ఎంచుకున్నటువంటి ఒక ఫీల్డ్ ఏదైతే ఉన్నదో నువ్వు అభిలషించినటువంటి ఒక గమ్యం ఏదైతే ఉన్నదో
దాని వైపు వెళ్ళడానికి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తెలుసుకొని దాని ద్వారా మనం స్ఫూర్తి పొంది ముఖ్యంగా ఏమిటి అంటే ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్న తర్వాత ఎన్నుకోవటంలో నువ్వు 10 సార్లు ఆలోచన చేయగానే లక్ష్యం అనేటటువంటిది నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి వ్యక్తి గ్రహించాల్సింది ఏమిటంటే అది ఒక నిర్ణయం ఒక వ్యక్తిగా నీ యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు అంచనా వేసుకొని నీ పరిస్థితులను నువ్వు అంచనా వేసుకొని మిగతా అన్ని విషయాలను కూడా ఒకసారి పరిశీలనలోకి తీసుకొని అప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో నీ జీవితానికి నీ గమ్యానికి సంబంధించిన నిర్ణయం అది ఖచ్చితంగా నువ్వు మాత్రమే తీసుకున్నావు అనేటటువంటి ఒక విషయం నీ మదిలో గాని ఉన్నట్లయితే స్పష్టంగా నువ్వు దాని డీవియేట్ కాకుండా నీ యొక్క మార్గంలో నువ్వు ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉంటే నీ యొక్క సంకల్పం దృఢ సంకల్పం నీ యొక్క బుద్ధి తోటి వచ్చినటువంటి సంకల్పం ఆ సంకల్పాన్ని నువ్వు సడలనీయకుండా ఆ విల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితులలో లూజ్ కానివ్వకుండా నీ యొక్క దృష్టిని గాని దృక్కోణాన్ని గాని అటు ఇటు మరల్చకుండా నువ్వు అడుగు గాని ముందుకు వేసుకుంటూ దృఢంగా ప్రతి అడుగు కూడా దృఢంగా చాలా బలంగా నిర్దిష్టంగా వేసుకుంటూ నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నీ గమ్యాన్ని నువ్వు చేరు నా జీవితంలో నేను సాధించేది ఈ రోజు అయిపోయింది నేను అనుకోలేదు నేను ఈ రోజుకి నిరంతర విద్యార్థినే అది చిన్నవాళ్ళు రాసిన పుస్తకం అయినా పెద్దవాళ్ళు రాసిన పుస్తకం అయినా లేదంటే ఇక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వచ్చామనంటే దీన్ని పరిశీలించడం కొంతమంది పిల్లలు ఇప్పుడు డ్యాన్స్ వేశారు మరి అటువంటి కళ మా పిల్లల్లో మేము తీసుకొస్తున్నామా ఎందుకనంటే ఈరోజు జీవితంలో మనిషి పుట్టిన తర్వాత ఒక దశ నుంచి కూడా పోరాటం అనేటటువంటిది మనం అలవాటు చేస్తున్నాం ప్రపంచం అలా మారిపోయింది ప్రపంచం అనేది అలా మారిపోయింది మరి ప్రపంచాన్ని అలా మార్చింది ఎవరు అనంటే దాంట్లో కొంతమంది మార్చగలిగినప్పుడు మనం అందరం కూడా వారిని అనుసరిస్తూ అదే విధమైనటువంటి శైలిని మనము మనలో మనం జీర్ణం చేసుకుంటూ మనం దానికి అలవాటు పడిపోయాం కాన్సెప్ట్ స్కూల్స్ అనేటటువంటి ఆ యొక్క దీంట్లోకి మనం వెళ్ళిపోయాం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ మా పిల్లలతో మాట్లాడినప్పుడు చాలా ఒత్తిడిని వాళ్ళు తీసుకుంటున్నారు అనేటటువంటిది నేను గ్రహించాను చాలా ఒత్తిడి ఇది పేరెంట్స్ గమనించాలి మీరు పంపించారా పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ చూపించారా ఎందుకని తక్కువ వచ్చినాయి ఎందుకని ఎక్కువ వచ్చినాయి అనేటటువంటిది కాదు అక్కడ ఫెసిలిటేషన్ మీరు కల్పించేటటువంటి సౌకర్యం స్కూల్కి పంపించా నా పని అయిపోయింది నేను కొంచెంసేపు సమయం దొరికితే సోషల్ మీడియాలో పోస్టులు చూసుకుంటూ ఉంటాం చెప్పాను కదా పరిమితి సోషల్ మీడియాలో ఒక లింక్ క్లిక్ చేస్తే ఒక ఓటు వస్తుంది మీరు సెర్చ్ చేసినటువంటి కీవర్డ్ని బట్టి ఇంకా 10 రకాల సైట్స్ ఓపెన్ అవుతాయి ఒక మెయిల్లో మీ పిల్లలు ఇంటర్ చదివే వాళ్ళ నుండి మీ భర్త ఒక అందరూ ఒకటే మెయిల్లో అన్ని డివైజెస్లో అదే ఉంటుంది మీ భర్త ఒక లింక్ని కానీ క్లిక్ చేస్తే మీ పిల్లలు చూసే మొబైల్లో కూడా ఆయన కీవర్డ్ సెర్చ్ చేసింది ఉంటే పిల్లలు చూడకుండాటువంటిది కూడా దాంట్లో వస్తుంది దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇక్కడ నియంత్రిత అనియంత్రిత పోకడలు అనేటటువంటివి ప్రతి మనిషిలో ఉంటాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దయర్ సోషల్ స్టేటస్ అండ్ ప్రొఫెషన్ వాళ్ళ వయసుతో సంబంధం లేదు వాళ్ళు చేసేటటువంటి పనితో సంబంధం లేదు ఉండేటటువంటి పరిస్థితులతో సంబంధం లేదు అందుకే నేను ఫస్ట్లోనే మీటింగ్ ప్రారంభించినప్పుడు నేను అందరూ కూడా వేడుకోలుగా చెప్పాను దయచేసి కొద్దిగా దృష్టి పెట్టండి అమ్మా ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు మానసికంగా సిద్ధపడి వచ్చాము స్కూల్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంలో ఎంతమంది అతిథులను పిలిస్తే వాళ్ళు చెప్పినవన్నీ వినవలసిందే వచ్చారు కాబట్టి నచ్చినా నచ్చకపోయినా అటువంటి సందర్భంలో మీరు విన్నా వినకపోయినా పెడచెవిన పెట్టడం అనేటటువంటిది ఒకటి లేదు మీలో మీరు మాట్లాడుకుంటే అక్కడ మళ్ళీ అక్కడ ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటిది ఇంకొక దానికే నియంత్రిత అనియంత్రిత పిల్లలు కూడా గమనించాల్సింది ఈ క్షణంలో నీ కాన్షియస్ ఇక్కడ ఉండాలి అనేటటువంటిది నీ మైండ్ ఎప్పుడు చెప్తూ ఉండాలా సెల్ఫ్ ట్యూటర్డ్ మైండ్ సెల్ఫ్ ట్యూటర్డ్ మైండ్ అంటాం దాని సైకాలజీ అది మనలో రావాలి ఇక్కడ నేను ఉన్నాను రైట్
మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా కొంతమంది పిల్లలు చక్కటి ప్రదర్శన చేస్తున్నారు ఇంకా దీంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎలా ఉన్నారు చూస్తాము తల్లిదండ్రులను బట్టి వాళ్ళ స్టేటస్ ని బట్టి పిల్లలు రారండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ దగ్గర కూర్చున్నాం Really together.